కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతుల బాధను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈ రోజు రుద్రంగిలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తా అని చెప్పినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం అని ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళ్లారు, కానీ అక్కడ ధర్నా చేస్తున్న రైతుల గురించి మాట్లాడకుండా కనీసం వాళ్లకు సంఘీభావం కూడా తెలపకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు మద్దతు తెలుపుతుందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైరి గంగ మల్లయ్య, తర్రె మనోహర్, చెలుకల తిరుపతి, పల్లి గంగాధర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ పొలిమేరల్లో గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక ఆ మూడు బిల్లుల్ని రద్దు చేయాలని చెప్పని గజగజ వణికే చలిలో సైతం ఢిల్లీకి రాకుండా కేంద్ర ప్రభుత్వం బ్యారికేడ్లు, తాత్కాలిక గోడలు నిర్మిస్తూ రానియకుండా చేసినప్పటికీ లక్షలాది మంది రైతులు మరి రోడ్లపైనే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని రోడ్లపైనే వంట వార్పు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా కూడా రైతులందరూ వారికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా చర్చల పేరిట కాలయాపన చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకపోవడం దారుణమన్న మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు రైతు దినోత్సవంగా రైతును గుర్తు చేసుకునే విధంగా రైతు ఈరోజు దేశానికి అన్నం పెడుతున్నటువంటి పరిస్థితిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో కూడా ఆ రైతులందరూ కూడా రోడ్లపైనే ఆందోళన చేస్తూ ఈ ఆందోళన తీవ్రతరం చేసేటువంటి కార్యక్రమాన్ని మరి రైతు సంఘాలు తీసుకున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడాన్ని మేము తీవ్రంగా తప్పడతా ఉన్నాం. అది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులకు అనుకూలంగా ఈరోజు మద్దతుగా మాట్లాడడం అనేది విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో చర్చలు జరిపినప్పుడు కూడా ఆ చర్చలు ముందుకు సాగడం లేదు. కాబట్టి రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్ప అన్ని పార్టీలు కూడా ఆ బిల్లును రద్దు చేయాలని చెప్పండి. రాహుల్ గాంధీ గారు కూడా రేపటి రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యూపీ ప్రభుత్వం రాగానే ఆ మూడు బిల్లులు రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేసినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం దిగు రాకపోవడాన్ని మేము తీవ్రంగా తప్పడతాం. ఈ సందర్భంగా ఈరోజు రైతుల దినోత్సవం సందర్భంగా రైతులకు మద్దతుగా ఈ ప్రాంత ప్రజల పక్షాన, ఈ ప్రాంత రైతుల పక్షాన మరి ఢిల్లీ పొలిమరులు చేస్తున్నటువంటి రైతులకు మా సంఘీభావం ప్రకటిస్తున్నాం, వారికి మా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాలని సందర్భంగా కోరుతూ మరి ఇక్కడ కేసీఆర్ గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు బంధులో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంది. ఆ తదుపరి ఢిల్లీకి వెళ్ళినటువంటి కేసీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి రైతుల గురించి మాట్లాడలే, అక్కడ రైతులకు సంఘీభావం ప్రకటించలే. దీని యొక్క భావేందో ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత, రైతులకు చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధినేత పైన ఉందన్న మాట చెప్తూ, వైపు రాష్ట్రంలో కూడా సన్న రకాలు వేయమని చెప్పి నియంత్రిత సాగు పేరిట నిర్బంధంగా సాగు చేపించి రైతు బంధు ఇవ్వమంటే ఈరోజు సన్న రకాల రైతు ఆవేదన చెందుతుండు. ఇప్పటికి ఇంకా సన్న రకాలు ఆయా మార్కెట్లు అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి, 1700 కూడా కొల్లేటువంటి పరిస్థితుల్లో రైతు విలవిలాడుతుండు. ఆయన్ని అన్నాడు, మేమేమో క్వింటాల్కి 25,000 ఇవ్వమంటున్నాం, సన్న రకం వేసి ఎండిపోయినటువంటి దిగుబడి రానటువంటి వారికి ఎకరకు 25,000 ఇవ్వమంటే ఆయన అన్నాడు దుబ్బాకి ఎన్నికల కంటే ముందు, అవును సన్న రకాలు వేయమన్నది నేనే, దొడ్డు రకం కంటే కాస్త ఎక్కువ ఉండాలి కాబట్టి 150 ఎక్కువ చేర్పడి చేస్తానడు. ఇప్పటి వరకు ఆ 150 కూడా బోనస్ రూపంలో ఇచ్చేటువంటి పరిస్థితి. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతుకు నష్టం జరిగితే బోనస్ రూపంలో ప్రతి క్వింటాల్ కూడా ఆ రోజు మక్కలు కానీ ఇతర కొనుగోలు చేసినప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితిని ఎందుకు ఈ ప్రభుత్వాలు గమనిస్తలేవు? ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుకు వెంటనే రాష్ట్రంలో రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ చేయాలి. ఈరోజు రైతు ఏదో సన్న రకాల వల్ల నష్టపోయిన రైతును ఆదుకోవాలి. ఈరోజు ఆ మూడు బిల్లులను, రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని, రాష్ట్ర ప్రజల రైతుల పక్షాన ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.